విజయ నగరిలో వెలసిన మా పైడి తల్లి, బంగారు బొమ్మవు అందరి అమ్మవు మా పైడి తల్లి. విజయ నగరిలో వెలసిన మా పైడి తల్లి, బంగారు బొమ్మవు అందరి అమ్మవు మా పైడి తల్లి. నిన్ను చూడ రావాలని కళ్ళు మూసి దండమెట్టి చెప్పాలని, మళ్ళీ మళ్ళీ నీ గుడికి రావాలని కళ్ళు మూసి దండమెట్టి చెప్పాలని. వందనాలు 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 అందుకొరవమ్మా మా పైడి తల్లమ్మ, ఈరోజు మన పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో మీకు చెప్పి ఉదయం 4 గంటల నుంచే అమ్మవారికి సుప్రభాత సేవతో ప్రారంభమై అమ్మవారికి పంచామృతాలతో కూడిన అభిషేకం, గంగా నైవేద్యాలతో కూడిన అభిషేకం, సుగంధ ద్రవ్యాలతో కూడిన అభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ స్వప్న బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి పసుపు నీళ్లు, తర్వాత గంధం, కుంకుమ వగేర అన్నింటితో కూడా అభిషేకం నిర్వహించడం జరిగింది. పాలు, తేనె, నెయ్యి అన్నీ కూడా పంచామృతాలతో కూడిన అభిషేకం నిర్వహించి ఆ తదనంతరం అమ్మవారికి వస్త్రాలంకరణ, స్వర్ణాలంకరణ, ఉపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించి ఆలయ వేద పండితులు, ఆలయ అర్చకులు అందరూ కలిసి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఆ తదనంతరం అమ్మవారికి ప్రసాదాలు మహానైవేద్యులు నివేదన చేసి మంగళహారతులు ఇవ్వడం జరిగింది. ఉదయం 6:30 నుండి భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. భక్తులు విశేషంగా ఈరోజు ముఖ్యమైన మంగళవారం కావున అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా అమ్మవారిని ఈరోజు చాలామంది భక్తులు ఉదయం 6 గంటల నుంచే ఘటాలతో వారి ఇంటి వద్ద నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వారి దర్శన నిమిత్తం దేవస్థానం తరఫున అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఘటాలను డైరెక్ట్గా ఆలస్యం లేకుండా ముందుగా పంపించవలసిందిగా ఆలయ సిబ్బందిని ఆదేశించడం జరిగింది. అందు ప్రకారంగా ఆలయ సిబ్బంది కూడా ఘటాలతో వచ్చిన భక్తులను ఎటువంటి అంతరాయం లేకుండా మన అమ్మవారి దర్శన నిమిత్తం పంపించడం జరుగుతుంది. అమ్మవారి భక్తుల దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లు, అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా కల్పించడం జరిగింది. భక్తులకు మంచినీటి వసతి కూడా కల్పించడం జరిగింది. ఆ తదనంతరం రేపు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ అమ్మవారి నిత్య అన్నప్రసాద వితరణ సందర్భంగా ఈరోజు ఉదయం మన ఉప్పలపాటి శ్రీనివాస వర్మ ఉషారాణి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీనివాస నర్సరీ గార్డెన్స్, మన ఆర్టిస్ట్ కంపెనీ దగ్గర ఉన్న విజయనగరంలో ఉన్న వారు 50,000 రూపాయలు అన్నప్రసాద నిమిత్తం విరాళంగా సమర్పించి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం మన చదువుగుడి వద్ద 250 మందికి, అదేవిధంగా వనగుడి వద్ద 100 మందికి శ్రీ పైడితల్లి అమ్మవారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం
జరపడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దేవస్థానం తరఫున లడ్డు పులిహార విక్రయాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే సింబాని యాత్రను దిగ్విజయంగా చేయడం నిమిత్తం మన తలతాడిమరులో ఉన్న శ్రీ అమ్మవారి సినిమాను వృక్షాన్ని తీసుకువచ్చేందుకు ఈరోజు ఉదయం 6 గంటలకు మన విజయనగరం పట్టణ మున్సిపల్ కమిషనర్ గారితో సై రూట్ అంతా కూడా తనిఖీ చేయడం జరిగింది. మన పెద్దవాడ జమ్ము జంక్షన్, తర్వాత రింగ్ రోడ్, సన్ స్కూల్, బాలాజీ జంక్షన్, ఆర్టిస్ట్ కాంప్లెక్స్, తర్వాత వనంగుడి, తర్వాత సిఎంఆర్, ఘంటస్తంభం మీదుగా మన సోనియా సెంటర్, తర్వాత శివాలయం వీధి, పార్క్ సెంటర్, కుక్కరుపేటగా అమ్మవారి వెళ్ళే మార్గాన్ని అంతటా కూడా మున్సిపల్ కమిషనర్తో కలిసి వారి సిబ్బందితో కలిసి తనిఖీ చేయడం జరిగింది. అందు నిమిత్తం మున్సిపల్ కమిషనర్ గారు ఈ 2 రోజుల్లో కూడా ఈ రూట్ అంతా కూడా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, ఆ రిపేర్లు కూడా చేయడానికి తమ ఆదేశాలు వారి సిబ్బందికి ఇప్పటికే ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా వచ్చే 15/10/2024 జరిగే సినిమానోత్సవం సందర్భంగా వచ్చే రూట్ను కూడా మన ఉలుగు హుక్కుపేట నుండి ఉలుగు జంక్షన్, కనికాపరమేశ్వరి టెంపుల్, తర్వాత ఘంటస్తంభం, మన ఆలయంకి వచ్చే మార్గాలను కూడా మున్సిపల్ కమిషనర్ గారు తనిఖీ చేసి వారి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందు ప్రకారంగా మున్సిపల్ కమిషనర్ అన్ని చర్యలు కూడా సింహానోత్సవం అతివేగంగా జరగడానికి ఈ రోడ్డు రిపేర్లు, డ్రైనేజ్ రిపేర్లు ఇవన్నీ కూడా చేయడానికి సహకరించి ముందుకొచ్చి ఉన్నారు. వారికి మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి సినిమాని యాత్రకు సంబంధించి మన దేవస్థానం తరఫున చేయవలసిన విస్తృత ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్ననే మన సినిమాను ఉత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆ ఉత్తర్వు ప్రకారంగా మన జిల్లా మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ కొండపూడి శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ పైతల్లమ్మ వారికి సినిమానోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణ చేయటం జరుగుతుంది. పట్టు వస్త్రాలు సమర్పణ చేయటం తేదీ 15/10/2024 నిర్వహించడానికి తమ ఏర్పాట్లు చేస్తున్నారు. జై పరిమంబ, జై జై పరిమంబ.